జాగ్రత్త తమ్ముడు టేబుల్ కేబుల్ సత్యలో చెప్పి నీకు ఇచ్చా అనుకో రావద్దన్న ప్లీజ్ మీడియా వాళ్ళు మాత్రమే ఉండాలి ప్లీజ్ మీడియా పాయింట్ వాళ్ళు మీడియా వాళ్ళు ఉండాలి ప్లీజ్ కిరణ్ అన్న వెనక కెళ్ళు సార్ వెనక కెళ్ళు పేపర్ 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 ఏయ్ ఏయ్ మైక్ కట్ట కావు మైక్ కట్ట కావు నిచ్చు నిచ్చు బాబు ఏ చిన్న ఐడి ఇది అడుమా పెట్ట కావు పరిచయం మట్టి प्लीज
शासन सभलो आरु सार्लु एम्मेल्ये गेलिचिनटुवंटि व्यक्तिनि वंद पुवुलु पुय्यालि वेयि आलोचनलु संघर्षिंचालनि दानिकि निदर्शनम् ई शासन सभ समैक्य राष्ट्र शासन सभलो आनाडु एम्मेल्येलुगा माजी एम्मेल्येलुगा ఎమ్మెల్సీలుగా మాజీ ఎమ్మెల్సీలుగా అనేక రకాల రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు స్వేచ్ఛగా ఇక్కడ అమలు పరిస్తుంది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కానీ మాజీ ఎమ్మెల్సీల ప్రోటోకాల్స్తో పాటుగా ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కూడా కాలదాచిందనడానికి సజీవ సాక్ష్యమే నా రాజీనామా పత్రం. నా రాజీనామా పత్రం సందర్భంగా నేను ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అకారణంగా ఈ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బయటికి పంపుతున్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అక్కర ఉండే. కానీ చర్చ జరిగితే తన బండారం బయటపడతానని చెప్పి తన నైజమేందో తెలంగాణ ప్రజలకు తెలుస్తానని చెప్పి ఎక్కడ కూడా ఆ పరిస్థితి రాకుండా శాసనసభలో నా రాజీనామా పత్రం లేకుండా చూసింది. అంతేకాదు చివరికి నా రాజీనామా పత్రం సమర్పించే నాడు స్వయంగా స్పీకర్ గారికి నేను ఇవ్వాలి కానీ ఆ అవకాశం కూడా నేను చేశాను. చివరికి శాసనసభలో సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వారి చేత నా రాజీనామా పత్రాన్ని తీసుకొని నన్ను అవమానపరచడమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగం అమలులో కూడా అవమానంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సీఎం గారు. ఇక్కడ స్పీకర్లు ఉన్నప్పటికీ చట్టాలు ఉన్నప్పటికీ కేసీఆర్ ఏది చెప్తే గదే చట్టం తప్ప ఏది చేయమంటే గదే చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్గా మారినవి తప్ప ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు. ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాకు మీడియా పాయింట్ దగ్గర మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండే. కానీ ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా కరువై తెలంగాణ శాసనసభలో గొంతు నొక్కే అవమానపరిచేటువంటి పద్ధతులకు శ్రీకారం చుట్టిండు ఈ ముఖ్యమంత్రి. అయినా ఇది ఎల్లకాలం సాగదు. తప్పకుండా ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, స్వేచ్ఛను కోరేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని చెప్పి భావిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు హుజరాబాద్ ప్రజానీకం ఎట్లయితే కేసీఆర్ చెంప చెల్లుమనిపించిందో రాబోయే కాలంలో తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా ఇవాళ కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ దుర్మార్గాల మీద, కేసీఆర్ అంచివేత పద్ధతుల మీద తెలంగాణ ప్రజలు కూడా రేపు చెంప చెల్లు అనిపించని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకనాడేమో ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు గెలుపోవటంలో సహజమని చెప్తారు, మాకు ఒక ఎమ్మెల్యే వల్ల ఒరిగేదేమి లేదు పోయేదేమి లేదని చెప్తారు. కానీ ఒక్క ఎమ్మెల్యే పదవి హుజరాబాద్లో నన్ను ఒడగొట్టడానికి 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2500 కోట్ల రూపాయలతో దళిత బంధు ప్రకటింపజేసి కొన్ని 100ల మంది మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు నియామకం చేసుకొని ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లన్నా చేసి ఇట్లా అంటే ఊడగొట్టాలి, వాని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఏదైతే శపథం చేసిందో, దానికోసం ప్రగతి భవన్లో 6 నెలలుగా ప్లాన్ చేసిందో, కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను మంత్రులను మోహరించిందో, ఇవన్నీ చేసినప్పటికి కూడా హుజరాబాద్ ప్రజానీకం ఇచ్చిన తీర్పుతో దిమ్మదిరిగిపోయినటువంటి కేసీఆర్, ఇలా దిమ్మదిరిగిపోయిన కేసీఆర్ ఏం మాట్లాడానో తెలియక 2 గంటల పాటు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడే తీరు వచ్చిందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్క తీర్పుకే, ఒక్క హుజరాబాద్ పలిచిన తీర్పుకే దిమ్మదిరిగిపోతే రేపు యావత్ తెలంగాణ పలిచేటువంటి తీర్పు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. నోరు చించుకొని మాట్లాడినంత మాత్రాన ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రాన తానేదో తప్పు చేయనట్టు భావించేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీ మాటల్లో పసలేదు,
మీ మాటల్లో విశ్వసనీయత లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటాలని తప్ప తెలంగాణ ప్రజలు అసహించుకుంటాలని తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాల కొద్ది మంది తెలంగాణ ఉద్యమంలో మాలాంటోళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కావచ్చు తెలంగాణ ఉద్యమ ద్రోహులు కావచ్చు వాళ్ళందరూ కూడా దర్ది దగ్గర చేర్చుకొని మాలాంటోళ్ళ మీద ఉసుగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిజమైన ఉద్యమకారుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు యావత్ తెలంగాణ నుండి ఉద్యమకారులారా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసుకున్నా కేసీఆర్ నైజమైందో కేసీఆర్ స్వరూపమైందో మనకు అర్థమైన తర్వాత ఇంకా ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కేసీఆర్ వెంట ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నిజమైన ఉద్యమకారులు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు ప్రజాహితం కోరేవాళ్ళు ఇవాళ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడని తపన పడే వాళ్ళు ఎవరితోనో వాళ్ళెవ్వరు కూడా ఇలా కేసీఆర్ సంబంధించేటువంటి ఆస్కారం లేదు ఇది అలా ఇది ఆరంభం మాత్రమే హుజూరాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే ఇదే తీర్పు రేపు తెలంగాణ పునరావృతమైనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ టక్కుటమారా విద్యలను కేసీఆర్ డ్రామాలను కేసీఆర్ చేస్తున్నటువంటి న్యాయవంచన పద్ధతుల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా మేల్కొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రాజకీయ పార్టీలకు మీడియా మిత్రులకు మేధావి వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా కేసీఆర్ యొక్క అసలు రంగు ఏందో తెలిసిపోయిన తర్వాత రూపం తెలిసిపోయిన తర్వాత దాన్ని ఓడగొట్టడానికి దానికి ఎండగడ్డానికి అందరూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కర్తవ్యం తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజానికమైతే సమస్య సతమతం అవుతున్నదో అనేక రకాల ఇబ్బంది పడుతున్నదో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సకల సమస్యలు పరిష్కరించిన దాంట్లో వాళ్ళ బిడ్డగా నేను మీ గొంతుకై ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా గతంలో ఎట్లయితే వందల టెంట్ల కింద ఆనాడు మీకు సంఘీభావం చెప్పినాం ఉద్యమాలకు మేము ప్రత్యేకంగా పాల్గొన్నాము అదే పద్ధతిలో మళ్ళీ మీ ఉద్యమాలలో టెంట్ల కింద పాల్గొనే బిడ్డగా మీ సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలుస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద ఇలా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో మా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా తూచా తప్పకుండా పాల్గొని నా వంతు కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ ఈ గెలుపులో మా హుజూరాబాద్ ప్రజానీకం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే గొప్ప తీర్పు అయితే ఇచ్చిందో ఇది ప్రజాస్వామ్యాన్ని నిలిపేటువంటి తీర్పుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీర్పుగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించే తీర్పుగా యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నా ఆ తీర్పునిచ్చిన మా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెట్టి తప్పకుండా మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టిందో ఏ నమ్మకాన్ని అయితే నా మీద ఉంచిందో ఆ నమ్మకాన్ని ఆ బాధ్యతని తూచా తప్పకుండా సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా గతంలో ఎట్లయితే మచ్చ లేకుండా నేను ముందుకు సాగినో రాబోయే కాలంలో కూడా మచ్చ లేకుండా ముందుకు కలుతానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా 2023లో కావచ్చు దానికంటే ముందు కావచ్చు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండాను ఎగరవేస్తా అని చెప్పి ఇవాళ కమలం పువ్వు వికసిస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా ఎవరు మళ్ళీ పొడి తీసుకోవాలి.